పెంచబట్టిందా మతపెచ్చబట్టిందావా లేకపోతే నీ చంద్రబాబు నన్ను ముందు పెట్టించాడా లేకపోతే కక్కించమంటావా ఏం మారుతున్నావా నువ్వు చండాలక్క? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పంటే నువ్వు కూర్చుని టీవీ ముందు ఆ కేఎఫ్ఆర్ పోయాడు నువ్వు దళితులు నువ్వు తగలంటే మాకు అంతా పోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ విభేదం చేసింది ఏమి లేదు సచ్చింది ఏమి లేదు కానీ విభేదం చెప్తున్నావు కాకమ్మ కబుర్లు అక్కమ్మ కబుర్లు బాబాయ్ కబుర్లు చక్క కబుర్లు ఏమా ఏం చెప్తున్నావా నువ్వు అక్కడ కూర్చుని టీవీ నైన్లో నువ్వు నేను అన్నా ఏదే చంద్రబాబు నాయుడు కా ఎవరు పడతారా నీకు ఏదా నువ్వు ఎవడా చంద్రబాబు ఎవడా ఎవడా చంద్రబాబు ఏమ ఆరికి నువ్వు చెప్తానంటే హ్యాడ్ ఎచ్చిటి పోలు వచ్చేసి పోలు వచ్చి నీ పోలు వచ్చి అని చెప్పంటే లైవ్ చండాలంగా చండాల పైన మాట్లాడి ఇప్పుడు కూడా మాట మాక అన్ని టీవీలు చంద్రుడు చివరా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఛానల్ ఐన్యూస్ ఐన్యూస్ లో కూడా చెప్తున్నారు ఇక్కడ 132-135 అని మీరెవరా కూర్చుని నీ ఛానల్ మీద కూర్చుని ఇక్కడ చెమ్మ చెక్కలు ఆటాడుకుంటున్నారండి అక్కడ కొద్దిగా అయిపోయింది ఇక్కడ మీ పరిస్థితి ఒకసారి చూడండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరూ కోరుకున్నారు కాబట్టి ఈరోజు సీఎం అవుతున్నాడు 23 తారీఖు చూడండి మేము ఏంటో చూపిస్తాం ఒక్కోడికి ఖబర్ దార్ ఇప్పుడు కూడా చెప్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విద్యార్థి నుండి ఒక యువకుడు వరకు కూడా జై జగన్ అనే నినాదంతో పలికారు. మీరు ఇక్కడ కూర్చుని నువ్వు చెమ్మచెక్కలాడుకుని ఏదో నీకు నేను బతికాను సమయకాంత్ రోజుల్లో నువ్వు ఒక లంగాకాడివి నువ్వు లంగాకాడ వేషాలు వేసుకుని టీ షర్ట్ వేసుకుని ఆశారోగ్యంగా చచ్చిపోయాడు కాబట్టి నువ్వు ఆటలాడుకున్నావు. ఈరోజు నువ్వు చెప్తున్నావు నువ్వు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఏం చేస్తున్నావు చూడవా రేపు పొద్దున చూడు రేపు గురువారం అయిన తర్వాత నీ బతికిన శుక్రవారం చూడు నువ్వు కేసీఆర్ గారిని కూడా చెప్తున్నావు నువ్వు నీ కేసీఆర్ తిట్టే అర్హత ఎక్కడున్నాయా నీకు నీ ల్యాంగ్ నీకు ల్యాంగ్ కంపెనీ మొత్తం కూడా బ్లాంక్ చేస్తాడు చూడు నీకు నువ్వేదనుకుంటున్నావు నువ్వు ఇక్కడ కూర్చుని కాకమ్మ కబుర్లు కల్లెపుల్ల కబుర్లు లంగా మాటలు కాదు రగడపాటి చూడు నిన్న ఏదో చెప్పుకొచ్చా మీడియా ముందుకు వచ్చి కేఏ పాల్గడే పారిపోయాడు అక్కడ నువ్వెవడో అప్పటి బచ్చా నువ్వు చెప్తా ఇక్కడ ఒకటి చెప్తానండు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే సీఎం రాసి పెట్టుకు అంతేగాని నువ్వు ఎగ్జిట్ పోల్స్ తీపే నువ్వు అట్లాగే నా లైవ్ చూస్తే నువ్వు చచ్చిపోవాలి ఇక్కడ కింద కూర్చుని తీయదే ఓడి చెప్తాను వేద పెద్ద లైవ్ ఎత్తాను నువ్వు ఏం చేసావు నువ్వు కేసీఆర్ గారు ఓడిపోతారని చెప్పాను కేసీఆర్ ఓడిపోయిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కసారి పిచ్చ సర్వేలు మట్టికి పిచ్చ సర్వేలు మాట్లాడితే మట్టికి సహించేది లేదు ఒక్క విషయంలో కూడా నిన్ను మట్టికి మేము తగ్గించే పరిస్థితి లేదు రేపు 23 తారీఖు ఇంకా లేదు 4 రోజులే ఉన్నాయా సుమా గుర్తుందా వినదగ్గున ఎవరు చెప్పినా వినంతనే వేగపడకు సుమికి అన్నటువంటి ప్రజ్ఞ ఒకటి ఉంది మనకి ఆ పద్యంతో పాటు నీ పోరాటం ఏంటో నువ్వేంటో నువ్వేం చేసి వచ్చావో ఈ రాజ్యంలో ఏం తెచ్చావో ఈ ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఎడగొట్టింది నువ్వు సోనియాతో కలిసి ఎడగొట్టింది నువ్వు అందరితో కలిపెట్టి చివరగా కేవీపీ గారిని కూడా నువ్వు వాడుకున్నటువంటి మనుషులు ఆయనకేం తెలీదు అలాంటి నువ్వు ఒక లోకర్ దూపరగా ఈరోజు నువ్వు వచ్చి చెప్తున్నావు నువ్వు మంచి చెప్తా 23 తారీఖు గురువారం సాయంత్రం ఇదే టైం వరకు కూడా తెలిసింది మంచి నువ్వు గెలిచేలాకైతే నువ్వు చెప్పే సర్వే పెట్టాడితే ప్రాణం తీసుకుంటా నువ్వు తీసుకుంటావా చెప్పు నీకు సవాల్ ఇస్తున్నా కబడ్తా అన్ని సర్వేలు కూడా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు కాబోయే సీఎం నా సవాల్ నువ్వు స్వీకరించు.